హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి బామ్మలకాలం నాటి లేత చింతకాయ పచ్చడి ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే ఇలా లేతగా ఉన్న చింతకాయ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది కదా మరి ఈ లేత చింతకాయతో ఎమ్మీగా ఇలా పచ్చడి చేశారంటే వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా దాని రుచి వర్ణించలేమండి ఆస్వాదిస్తేనే తెలుస్తుంది మరి ఆలస్యం చేయకుండా కమ్మటి చింతకాయ రొట్టి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ చింతకాయ పచ్చడి కోసం లేతగా ఉన్న పావు కేజీ చింతకాయను నీళ్ళతో శుభ్రం చేసిన తర్వాత తడి లేకుండా కాటన్ క్లాత్తో కంప్లీట్గా తుడిచేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకొని ఈ చింతకాయను చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరకే శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు పావు టీ స్పూన్ వరకే మెంతులు వేసుకొని సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకొని ఇందులోకి మరింత టేస్ట్ కోసం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని సిమ్లో మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ పాటు ఎండుమిర్చి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనం తుంచి పెట్టుకున్న లేత చింతకాయ ముక్కలను వేసి సిమ్లో జస్ట్ ఒక నిమిషం పాటు వేయిస్తే అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి సరిపడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు క్రిస్టల్ సాల్ట్ వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి పచ్చడి పచ్చడి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొద్దిగా కోర్సుగా ఉంటేనే తినేటప్పుడు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ఒక వెడల్పుగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి తాలింపును ఈ పచ్చల్లో వేసి కలిపేసుకోవాలి మామూలుగా మనం పచ్చల్లోకి అన్నిట్లో తాలింపు ఎలా పెట్టుకుంటామో అదే మాదిరిగా పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగంత శనగపప్పు రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఈ తాలింపును ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పచ్చల్లో వేసి తాలింపు పచ్చడికి పూర్తిగా కలిసిపోయేలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన పచ్చడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే టూ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చని వేడివేడి అన్నంలోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఈ సీజన్లో దొరికే ఈ లేత చింతకాయ పచ్చని ట్రై చేయండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే లైక్